హాయ్ అండి, అందరికీ నమస్తే. మాంస డైరీకి స్వాగతం. ఇవాళ రెసిపీ టేస్టీ రైస్ రెసిపీ అండి. చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఈజీగా ఎమ్మీ ఎమ్మీగా చేసుకునే రైస్ అండి. చాలా రుచిగా అనేది ఉంటుంది. తప్పకుండా అయితే లంచ్ బాక్స్ రెసిపీగా అయినా, వెజిటబుల్స్ లేనప్పుడు మన దగ్గర ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసానండి. నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కానీ నెయ్యి వేసామంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి, పచ్చిమిర్చి, పండుమిర్చి ఉంటే కూడా నేను తరిగి వేసానండి. పండుమిర్చి అనేది ఆప్షనల్ మాత్రమే. ఇక ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అయితే ఇలా అయితే వేసాను. ఇవి బాగా వేగాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఇవి వేగనిద్దాము. అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి. ఇంకా ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఒక పెద్ద సైజు టమాటా అయితే తరిగి వేసుకోండి. అలాగే పుదీనా అండి, పుదీనా కంపల్సరీ. పుదీనా అనేది వేసామంటే ఈ రైస్ మంచి రుచిగా అనేది ఉంటుంది, చాలా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా పేస్ట్ చేసింది కాకుండా ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నారనుకోండి, మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది, రైస్ రుచిగా అనేది ఉంటుంది. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసి అయితే మూత పెట్టి అయితే మగ్గనివ్వండి. ఈ టమోటా ఆనియన్ బాగా మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అయితే రైస్ రెడీ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి. రైసు రెడీ అయ్యాక చల్లారబెట్టి అయితే వేసుకున్నారంటే అన్నం పొడి పొడిగా అనేది వస్తుందండి. నేనైతే బిగినర్స్కి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఇలా అయితే చేసుకోండి. లేదు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. మనకు నైట్ రైస్ మిగిలిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే టేస్ట్ చేయండి. ఇక రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి, ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి రైస్ అయితే ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా అనేది ఉంటుందండి. తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.